ఎన్నో అప్రోచ్ రోడ్డును ప్రజల కోసం కాదని ఎమ్మెల్యే ఇసుక టిప్పర్ల కోసమే వేస్తున్నారని జమల్మడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా జమల్మడుగు పెన్నా నది వంతెన కృంగి సంవత్సరం గడుస్తున్నా అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంతో నేడు 16 గ్రామాల ప్రజలు బాధలను గుర్తించి వారికి సంఘీభావంగా టీడీపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. జమల్మడుగు మండల పరిధిలోని కూడెంచెరువు వద్ద నుంచి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పొన్నతోట మైలవరం ప్రాజెక్టు వేపరాల దొమ్మరణంత్యాల మోరగుడి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రను చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది అవుతున్న పెన్నా బ్రిడ్జిని ఇక్కడి అధికారులు నాయకులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పెన్నా నది అప్రోచ్ రోడ్డు పనులను వారి కాంట్రాక్ట్ల కోసమే వేస్తున్నారని తెలిపారు. కూలిపోడము తద్వారా ఆ రోజు నుంచి ఆ 16 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్రోచ్ రోడ్డు వేశారు కానీ అప్రోచ్ రోడ్డు కూడా సరిగ్గా లేదు, గుంతలు పడుతున్నాయి. కానీ ఆ గుంతలు పూడ్చేదానికి బిల్లులు చేసుకుంటూ కాంట్రాక్టర్ అలసత్వమా లేకపోతే అధికారుల అలసత్వమా లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు దాని మీద చిత్తశుద్ధి లేకుండా ఎందుకు ఆలోచన చేయలేదు అనేది ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. మేము సంఘీభావంగా 16 గ్రామాల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాము. పాదయాత్ర మొదలు పెట్టామంటానే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడు గుర్తుకొచ్చింది, డ్యామ్ నీళ్లను మూపించి నిన్న హడావుడిగా ఒక పనులు చేస్తున్నారు గ్రామంతో నుంచి. మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఆ గ్రామం రోడ్లు ఎందుకు తోలుతున్నారో మేము చెప్పని కదా. ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనో లేకపోతే స్కూల్ పిల్లలు పనులు జరుగుతున్నాయేమో కాదు, వాళ్ళు 36 గంటలలో రోడ్డు వేస్తామంటున్నారు ఎమ్మెల్యే గారు. అయ్యా 37 గంటలో మీరు మీ టిప్పర్లతో మీ ఆత్మసాక్షిగా మీరు ఆలోచన చేసుకోండి. 16 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయనా లేకపోతే మీ టిప్పర్లకు బాడీ రావడం లేదనా? నువ్వు కొత్తగా వచ్చినావని కొత్త వింత అనుకొని నీకు ఓట్లేసారు కానీ నువ్వు డాక్టర్ అయ్యింది. ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ దాదాపు డాక్టర్ అని చెప్పుకొని నువ్వు ఓట్లు వేయించుకున్నావు, కొత్త అని చెప్పుకున్నావు. జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చూసి నీకు ఓట్లేసారు ఆ రోజు, మిమ్మల్ని చూసి కాదు. కానీ మీకు 5 పవర్ అనేది వచ్చింది. 5 మీరు మంచి పనులు చేసి మీరు పేరు నిలబెట్టుకోవాలి తప్ప. కానీ ఈ రోజు ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్న ఏముందిలే. ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చూసి ఓటేస్తారేమో అనుకుంటున్నారు. ఈ రోజు ఆ కాలం ఎప్పుడూ ఒకే కాలం ఉండదు. ఈ రోజు ఒక ఛాన్స్ అయిపోయింది. అయ్యా 72 చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ప్రతి ఇంటి పెద్ద కొడుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దరించుతారని ఈ వేదిక ద్వారా చెప్తూ, అయ్యా ప్రజా సమస్యల మీద మీరు ఎంతసేపుగా మీకు సహకరిస్తాను కానీ ప్రజలకు వ్యతిరేకంగా రేపు మీరు క్వారీలో నుంచి ఇసుక తీసినా కూడా మేము మైన్స్ డిపార్ట్మెంట్ కానీ జియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ కంప్లైంట్ చేసి ఖచ్చితంగా అడుగుతాము. ప్రజాప్రతినిధులుగా ఉన్న మా చిన్నాయన ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడు, ఏ విధంగా అభివృద్ధి. ఈరోజు సబ్ స్టేషన్ చూసుకున్నామా అతనే నెంబర్ వన్, రోడ్లు చూసుకున్నామా అతనే నెంబర్ వన్, అట్లనే తిరుగు ఇల్లు చూసుకున్నామా అతనే నెంబర్ వన్, అట్లనే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఆయన ఉన్నన్ని రోజులు అతని జీతం అంతా హాస్పిటల్కు టాబ్లెట్ ఇచ్చారు. అటువంటి ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి నాకు ఆశీర్వాదించాలని మీరందరినీ మరొకసారి మీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.